మంది మంత్రులు ఇతరులు ఇతర నాయకులు అందరూ కూడా మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న కసి దుగ్ధ అసహనం ఓర్వలేని తనం కళ్ళకు కట్టినట్టు కనపడుతుందని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. వాళ్ళు మాట్లాడిన తీరులో కసి ఓర్వలేని తనం కనపడుతుందే తప్పితే అరే ఈ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, సెక్యూరిటీ సిస్టమ్స్ ఎక్కడ ఫెయిల్ అయినాయి, ఏం చర్యలు తీసుకోవాలి, కనీసం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని పరామర్శించాలనే ఆలోచన లేకోకుండా ఎంతసేపు రాజకీయ లబ్ధి కోసం సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయడానికి సిగ్గేయటం లేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను. ఎంత ఘోరంగా అంటే దెబ్బతిన్న నాయకుడిని పరామర్శించాల్సింది పోయి ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు పరామర్శిస్తే దాన్ని కూడా తప్పుపడుతూ హత్యా ప్రయత్నాలు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించాలనే ఆలోచన కూడా చేయకోకుండా ఇష్టం వచ్చిన తీరులో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైందని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా ఎంత స్థాయికి దిగజారుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో చర్చిల మీద, మసీదుల మీద, దేవాలయాల మీద దాడి జరగబోతుందని చెప్పేసి వార్తల్ని తీసుకొస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, ఇది కూడా మీ గరుడలో భాగమేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఏ గుళ్ళ మీద, ఏ మసీదుల మీద, ఏ చర్చిల మీద మీరు దాడి చేయడానికి పూనుకున్నారో ఒకసారి చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీకు ఎక్కడి నుంచి ఈ ప్రార్థనా స్థలాల మీద దాడులు జరుగుతాయని చెప్పేసి మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చింది? స్టేట్ ఇంటెలిజెన్స్ నుంచా లేదా కేంద్ర నిఘా సంస్థల నుంచి వచ్చినాయని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. లేక మీరే ఈ రాష్ట్రంలో భయాందోళన సృష్టించడానికి, మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద్దల్లి ఈ దాడులకి వేరే వాళ్ళు బాధ్యులు చేసి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర పన్నుతున్నావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న సంఘటనలు తప్పితే ఎక్కడ కూడా మత వైషమ్యాలు ఎక్కడ లేవు. కానీ ఈరోజు నీ గరుడలో భాగంగా నీ మాటలు బట్టి చూస్తా ఉంటే, నీ గరుడలో భాగంగా ఈ ప్రార్థనా స్థలాల మీద దాడి చేస్తానికి పూనుకుంటున్నట్లు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అసలు ఈ గరుడ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గరుడ మీద ఒక సంఘటన తర్వాత ఒక సంఘటన, ఆయన చెప్పినట్లే ఎవరైతే ఒక యాక్టర్ శివాజీ గారు చెప్పినట్లు జరుగుతుందని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నాడే, మరి మీ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుందో ఈ గరుడ మీద కనీసం సమీక్షించామని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను. లేకపోతే ఈ గరుడును రచించింది కూడా నువ్వేనా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ నువ్వు రచించి ఉండకపోయినట్లయితే ఏ రోజైనా సరే నువ్వు ఈ గరుడ గురించి, యాక్టర్ శివాజీ చెప్పిన విషయాల గురించి కనీసం సమీక్షిస్తడం కానీ చర్చించడం కానీ చేసేవా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒక ముఖ్య నాయకుడి మీద దాడి జరుగుతుందని చెప్పేసి ఒక 3-4 నెలల ముందే శివాజీ గారు చెప్తే మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో ముఖ్య నాయకులకి ఎటువంటి సెక్యూరిటీ మీరు కల్పించారు? ఆ ముఖ్య నాయకు మన జగన్మోహన్ రెడ్డి గారైనా లేక ఇంకెవరైనా నాయకుడి మీద నువ్వు ప్లాన్ చేసావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఏదో దాడులు జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరుగుతున్నాయి,
కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాడిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో ఇసుక మట్టి కాంట్రాక్టులు భూదండాలతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటున్నారో ప్రపంచం అంతా కూడా కోడెక్కువస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తే మీకెందుకు భయం వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంటే మీకు సంబంధించిన ముగ్గురు నలుగురు నాయకుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఏదో దారి జరుగుతుందనే భావన కల్పించడంలో నీ ఉద్దేశం ఏంటో కూడా చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను. అంతేకాకుండా నిన్న జరిగిన సంఘటన మీద ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. వ్యక్తిగత ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తా ఉన్నారు. సంఘటన జరిగిన వెంటనే ఫోన్ చేసి సంఘటనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి దాన్ని పూర్తిగా విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏమి పట్టించుకోకుండా విమానం మీద నవ్వుకుంటే వెళ్లిపోయాడు, ఎవరికి చెప్పలేదు, కేసు పెట్టాలని చెప్పేసి తెలియదా, ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవాలి ఏదో రకరకాలుగా మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, 4:12:40 సంఘటన జరిగితే 4:40, 4:30 వరకు వారికి పూర్తి సమాచారం రాలేదంట, కానీ 2 గంటలకే డీజీపీ గారు మాట్లాడతారు, మేము ఫస్ట్ ఎయిడ్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారు విమానం ఎక్కించామని చెప్పేసి ఆయనే చెప్తాడు. ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టలేదు ఎందుకు వెళ్లిపోయాడని చెప్పేసి ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, అసలు మీది ప్రభుత్వమా లేక ఏదైనా దొంగల ముఠానా అని అడుగుతా ఉన్నా నేను. ఏ విధంగా డీజీపీ ఒక మాట మాట్లాడతారు, వారే ఫస్ట్ ఎయిడ్ చేసి పోలీసులే విమానం ఎక్కించినట్లు ఆయన చెప్తాడు, ప్రతిపక్ష నాయకుడి దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులే, కానీ ఆయనకి మాత్రం 4:30 వరకు మాత్రం సమాచారం అందలేదని చెప్పేసి చెప్తాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు, 2 గంటలకి మీ డీజీపీ గారు మాట్లాడారు, 12:45, 12:50కి అన్ని టీవీ ఛానల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి వార్తలు ప్రసారం చేసినాయి, 2:40కి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగిలి రక్తం కారుతున్నా కూడా ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు. కనీసం ఆంధ్రప్రదేశ్ కామన్ క్యాపిటల్ అయిన హైదరాబాద్ లో మీ ఇంటి చుట్టూతో పోలీసులు పెట్టుకుంటాం, మీ మంత్రుల గృహాలకి కావాల్సిన పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుంటాం, ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి తెలంగాణ రాష్ట్రం అంతా నీ రాజకీయ అవసరాల కోసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడుకుంటాం, కానీ దాడి ఎదుర్కొన్న ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ లో దిగుతా ఉంటే కనీసం పోలీస్ సెక్యూరిటీ కానీ వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కానీ, అంటే 12:30కి 2:40కి దాదాపు 2 గంటల కాల వ్యవధి ఉంది. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం 2 గంటల వ్యవధిలో పోలీస్ సెక్యూరిటీ కానీ వైద్య సౌకర్యాలు కానీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే ఏర్పాటు చేయలేని దిగజారిపోయిన ప్రభుత్వం ఇదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.